కేసుల్ని కేసుల్లాగా కాకుండా రాజకీయంగా చూసేటువంటి సందర్భంలోనే రకరకాలు నడుస్తుంటాయి. ఇప్పుడు అవినాష్కి వీ సపోర్ట్ అవినాష్ అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అవినాష్ గురించి పాజిటివ్గా ఏదైతే తను లండన్లో చదివి వచ్చారు, ఎంబీఏ చేశారు, అట్లాంటి వ్యక్తి మీదన ఇట్లా ఇరికిస్తారా, అమాయకంగా ఆయన్ని ఏడిపించుకు తింటున్నారు, వివేకానందరెడ్డి మర్డర్ కేసులో వాళ్ళ కుమార్తెలను ఎందుకు విచారించరు, అవినాష్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, జగన్ కుటుంబాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, ఇందులో అసలు ఎంపీగా ఉన్నటువంటి సందర్భంలోనే ఆయనకి ప్రచారం చేయడానికి వెళ్ళినటువంటి ఆయన్ని ఆయనే మర్డర్ చేయించారని ఎందుకు చెప్తున్నారు, ఇదంతా కూడా చేసుకొస్తున్నారు. అంటే ఇంతవరకు కూడా వైసీపీ ఓ రకంగా అవాయిడ్ చేసుకొచ్చింది. అవినాష్ ఇష్యూలో పైనుండి సపోర్ట్ చేసుకొస్తున్నారు. ఏది కొన్ని చోట్ల సిబిఐ వాళ్ళ మీదనే కేసులు పెట్టి బెదరేయడం కానీ తర్వాతన పై స్థాయిలో హెల్ప్ చేసుకొచ్చారు. ఎప్పుడైతే తెలంగాణ కేసు వెళ్ళిపోయిందో అక్కడి నుంచి ఇక కోర్టులో కానీ సిబిఐలో కూడా వేగంగా మూవ్ అయింది. ఇప్పుడు దాంతో ఇక తప్పని పరిస్థితి అయింది. అవినాష్ వెళ్ళక తప్పలేదు, అరెస్ట్ కూడా చేస్తామంటూ ఆల్రెడీ కోర్టుకు చెప్పేసింది. ఇక దాంతో ఈ పాయింట్స్ అన్నిటిని టచ్ చేస్తున్నారు. ఖచ్చితంగా అసలు సిబిఐయే ముందు ఈ కోణంలో కూడా దర్యాప్తు జరిపి ఉండాల్సింది. ఏది ముందు ఆ దస్తగిరి అనేవాడి వాంగ్మూలం చుట్టూ తానే సిబిఐ తిరుగుతోంది తప్పించి అసలు విషయాన్ని పట్టించుకోవట్లేదు. దస్తగిరి అనేవాడే మర్డర్ చేసినోడు, వాడు మర్డర్ చేయడానికి కారణం బెంగళూరు సెటిల్మెంటే అని చెప్పాడు, కానీ వెనకాల ఎవరో ఉన్నారని అన్నారు అన్న పాయింట్ని అడ్డుపెట్టుకునే వెళ్తోంది. కానీ అసలు పాయింట్ ఏంటి, మర్డర్ చేసినోడు అది తప్పించుకోవడానికి ఒక పాయింట్ రైజ్ చేస్తాడు, ఇంకో పాయింట్ ఏంటి అక్కడ రాజకీయంగా ఇక్కడ చంద్రబాబు చేసిన తప్పు కూడా అదే. ఆ రోజున అవినాష్ దగ్గరనో లేకపోతే ఆ సాక్ష్యాలు తారుమారు అప్పుడు ఎందుకు అరెస్ట్ చేయించలేదు. మెయిన్ పాయింట్ ఏంటి అక్కడ ఎంపీ టిక్కెట్ గురించి అవినాష్ చేశారు అనేది కదా వీళ్ళు పాయింట్. ఇప్పుడు మరి దానితో పాటు ఏం తీసుకొచ్చారు, జగనే మర్డర్ చేయించాడు, జగన్కి తెలుసు, భారతికి తెలుసు అనే ప్రచారాన్ని వెలుగులోకి తెచ్చారు. ఎందుకు చేయించాలి అంటే అర్థం లేదు అక్కడ. ఏమన్నా జగన్ ఆస్తులు ఏమన్నా వివేకానందరెడ్డి పట్టుకుపోయాడా, లేకపోతే వివేకానందరెడ్డి ఆస్తులు ఏమన్నా ఇళ్ళకి వస్తాయా? రెండోది వీళ్ళకి వ్యతిరేకంగా పార్టీ పెట్టి ఆయన సక్సెస్ చేస్తాడా? ఆయనే ఓడిపోయినటువంటి మనిషి, ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేసినా సరే. కానీ ఆ పాయింట్ని కాకుండా ఇక్కడ తెలుగుదేశం చేసిన తప్పు ఏంటంటే ఆ రోజున అది జగన్ చుట్టూ చూడదాం అనుకుంది. అందువలన అక్కడ అవినాష్ని ఆ రోజున విచారించడం కానీ చేయలేదు. అప్పుడే విచారించుంటే అసలు ఈ కేసు ఇంత దాకా వచ్చి ఉండేది కదా. సిబిఐ కూడా ఆ కోణంలో కాకుండా ఒక్క కోణంలోనే విచారిస్తే దస్తగిరి స్టేట్మెంట్ చుట్టూతోనే విచారించడం వల్ల, దస్తగిరి బిఫోర్ ఏది ఈ స్టేట్మెంట్ ఇచ్చే ముందే ఈటీవీ ఆంధ్రజ్యోతి లాంటి వాళ్ళకి ఇచ్చికొచ్చాడు, టీవీ 5 వాళ్ళకి. అంటే ఏంటి, అతను ఆల్రెడీ అప్పటికే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా దగ్గరికి పోయాడు. అంటే సంథింగ్ అతను ఒక ఎట్రిబ్యూషన్తోనే ఉన్నాడు. మర్డర్ చేసినోడు తప్పించుకోవడానికి రకరకాల మార్గాలు ఎత్తుక్కుంటాడు. ఆ కాన్సెప్ట్ని ఇక్కడ సిబిఐ కూడా ఫాలోఅప్ చేస్తుంది. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇక అవినాష్ని ఎత్తిని పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. నాకు తెలిసి ఇప్పుడు ఈ ఉదంతంలో ఇప్పుడు ఎట్లయితే బీజేపీ మీదకి తోసేసి వీళ్ళందరూ హడావిడి చేశారో బీఆర్ఎస్ వాళ్ళు, ఇప్పుడు ఇక్కడ టీడీపీ మీదకి వీళ్ళందరూ తీసుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది. బట్ తెలుగుదేశం వాళ్ళు దాంతో నష్టపోయేది ఏం లేదు. కానీ వైసీపీ వాళ్ళు ఇప్పటిదాకా పట్టుకోనటువంటి పాయింట్ని ఇప్పుడు పట్టుకోవడం ఏంటంటే రివర్స్ పొలిటికల్ స్ట్రాటజీ.